సభకు నమస్కారం సార్. చెప్పండి. నా పేరు సులేమాన్ సార్. మనము మైనార్టీలో మనకు ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ బడికి పంపిస్తే అప్పుడు మైనార్టీ ఫైనాన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయండి సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మఒడిని బట్టి ఇంట్లో ఒక్కరికే ఇస్తున్నారు సార్. మిగతా పిల్లల పరిస్థితి ఏం సార్? వాళ్ళకేమంటారు? అమ్మఒడి ఇస్తారు, అక్కడ నాయన పుట్టి ద్వారా ఆ డబ్బు అంతా పోతా ఉంది సార్. మాకి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ప్రతి పిల్లోళ్ళకి డబ్బులు వచ్చే విధంగా చేయండి సార్. అలాగే నెక్స్ట్ సార్, మేము ఉన్నత విద్యలు చదివేదానికి ముందు మన గవర్నమెంట్ ముందు టీడీపీ గవర్నమెంట్లో ఆ డబ్బు కాలేజీ వాళ్ళు కడతాను సార్. ఇప్పుడు అట్లా లేదు సార్. ఇప్పుడు మాకు హాల్ టికెట్ ఇవ్వాలన్నా కానీ మొత్తం పేమెంట్ చేయలేదు సార్. మేము ఎక్కడి నుంచి తెరుస్తాం సార్? మా పాపకి ఫ్రీ సీట్ వచ్చింటే కందుకుంట ప్రసాద్ గారు డబ్బులు కట్టావు సార్. అలాగే ఎంబీబీ సీట్ సార్ మా కూతురు వచ్చింటే ప్రసాదాన్ని ఆదుకున్నారు సార్. కానీ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, పిల్లోళ్ళకి ఉన్నత విద్య చదివించుకునే దానికి. వాళ్ళ పరిస్థితి ఏమి సార్? మీరు వస్తే ఏం చేస్తారు సార్? సార్ ఇంకోటి సార్, రాజశేఖర రెడ్డి గారు సార్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకి దూదాగుల వాళ్ళకి రాజకీయంగా మాకుండే సార్. ఆయన వచ్చి మాకు తొక్కేసినారు సార్ దూదాగుల వాళ్ళకి. మాకు రాజకీయంగా ఉన్నత మాకు రాజకీయంగా ఏ విధంగా లేదు సార్. మీరు వచ్చి మాకు రాజకీయంగా ఆదుకోవాలా సార్? రాజకీయంగా ఆర్థికంగా ఉన్నత విద్యాపరంగా ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్.